Hi, hello, welcome back to Satyama's Kitchen. Iroju nenu Punjabi vegetable biryani chestunnanu. Chala tasty and chala healthy. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యమా కిచెన్ షేర్ చేసినప్పుడు బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్, చిక్కుడుగాయ, టమాటో, ఇక్కడ నేను గోపి పువ్వు, కాలీఫ్లవర్ వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను. గ్రీన్ పీస్, పొటాటో, క్యారెట్, బీన్స్, మిల్ మేకర్ని కూడా నేను ఉడికించి పెట్టుకున్నాను ఇలా సాఫ్ట్గా. వంకాయ, బ్రింజాల్, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జాజికాయ, మరాఠీ మొగ్గ, కొత్తిమీర్, పుదీనా. ఇక్కడ వచ్చేసి నేను పెరుగు 1 కప్ తీసుకున్నాను, 1 డే నిల్వ పెరుగు. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను, కాజు, బాదాం, పిస్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాట్ పెట్టుకోవాలి. పాట్ హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకుంటున్నాను. కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, పంజాబీ బిర్యానీ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా యూస్ చేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత ఇందులోకి జాజికాయ, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఒక్కొక్క జాజికాయ, మరాఠీ మొగ్గ యూజ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకటే యూజ్ చేయాలి, ఎక్కువగా వేసుకోవద్దు. అండ్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను, 4 వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. టూ బిగ్ ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను 1 కేజీ రైస్ కుక్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. పొటాటో, క్యారెట్, చిక్కుడుగాయ, ఇలా అన్ని వెజిటేబుల్స్ ఒకటేసారి యాడ్ చేసుకోవచ్చు, 1 బై 1 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వంకాయ, మిల్ మేకర్ అండ్ కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవట్లేదు, ఆల్రెడీ ఉడికించాను కాబట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వెజిటేబుల్స్ సగం కుక్ అయిపోయినాయి కాబట్టి హాఫ్ కుక్ అయిన తర్వాత వంకాయ తొందరగా కుక్ అవుతుంది. సో 50% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిపోయింది, ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపుదనం కోసం. ఇక్కడ నేను నిమ్మకాయ ఏం వాడట్లేదు, సో టమాటో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి.
వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయి, వాటర్ రిలీజ్ చేసేసాయి. ఇప్పుడు ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు చూసినట్టయితే వాటర్ ఏమీ లేవు వెజిటేబుల్స్లో. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక చూసినట్టయితే ఉప్పు తగినంత వేసుకున్నాను, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ మసాలాస్ వెజిటేబుల్స్కి పట్టే వరకు ఉంచుకోవాలి మూత పెట్టి. చూసారా కుక్ అయిపోయింది. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి, 1 కప్ పెరుగు. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, 1:2. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ వచ్చేసి నేను వాష్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. బాగా వాష్ చేసేసాను. ఇప్పుడు ఈ రైస్ ఇందులోకి యాడ్ చేసి పెట్టుకుంటాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ మనం జాజికాయ యూజ్ చేసాం కదా, అది తీసేసేయాలి. జాజికాయ ఫ్లేవర్ వచ్చేసి మనకి వాటర్లో బాగా కలిసిపోయింది, సో ఇప్పుడు తీసేసేయాలి. అంతే అండి రైస్ కుక్ చేసుకోవాలి. ఇలా దమ్ అవుతున్నప్పుడు పెనం పెట్టుకోవాలి. పెనం పైన హండి పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి రైస్. 15 మినిట్స్ అయిందండి రైస్ కుక్ అయింది చూడండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అవి కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ దమ్ పెట్టుకుందాం. పెనం పెట్టాం కాబట్టి అడుగు అంటకుండా రైస్ బాగా కుక్ అవుతుంది. చపాతి ప్యాన్ పెట్టుకోవాలి, అది పెట్టి బిర్యానీ హండి పెట్టుకుంటే రైస్ బాగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ రెడీ అయిపోయింది, ప్లేటింగ్ చేసుకుందాం. వేడి వేడి పంజాబీ వెజిటేబుల్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ రైతాతో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే, చాలా సింపుల్గా అన్ని వెజిటేబుల్స్తో రెడీ అయిపోయింది. బాయ్.